ఆస్క్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ హియర్ టు ఆన్సర్. హలో సార్. సార్, సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ ట్రోల్ అవుతుంది, బట్ యూ లుక్ సో కూల్ అండ్ హ్యాపీ. హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ దట్? సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు ఆన్సర్, మనకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రైజ్ ఆర్ క్రిటిసిజం, క్యారెక్టర్ ఒకేలా ఉండాలి. బేసిక్గా గబ్బర్ సింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, నేను ఆకాశం లాంటి ఉరుమొచ్చినా మెరుపొచ్చినా పిడుగొచ్చినా ఎప్పుడు నేను ఇలాగే ఉంటానని. సో ఆ డైలాగ్ ఏంటంటే, సోషల్ మీడియాలో ట్రోల్స్ నాకు కొత్త కాదు, అలాగే సోషల్ మీడియా మాత్రమే జీవితం కాదు. మిరపకాయ రిలీజ్ ఎప్పుడు? మిరపకాయ రిలీజా? ప్రొడ్యూసర్తో మాట్లాడి ఇమీడియట్గా చేపిద్దాం, త్వరగా అయ్యేలా చూడండి. షూర్. యా, హాయ్ సార్. యా, చెప్పమ్మా. యాక్చువల్లీ ప్రీమియర్ తర్వాత కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చిన, బట్ మీ రైటింగ్స్ అండ్ రవి సార్ యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. చాలామంది ఆడియన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కొన్ని డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్. సో నెగిటివ్ టాక్స్ ఉన్నా కానీ మీరైతే చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు ఆడియన్కి? సీ, డెఫినెట్గా ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. అదేంటంటే, విత్ ఆల్ ద డ్యూ రెస్పెక్ట్, ఇప్పుడు అమ్మాయి అడిగిన క్వశ్చన్ కానీ, సుధీర్ వర్మ కానీ లేకపోతే రమేష్ వర్మ అలాగే కార్తీక్ ఘట్టం నేను వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్. బట్ లెట్ మీ బి ప్రాక్టికల్. గతంలో రామారావు అని డ్యూటీ కానీ, రావణాసుర కానీ, కిల్లాడి కానీ, ఈగిల్ కానీ ఇవి కూడా కొంచెం డిసప్పాయింట్ చేసాయి. బట్ ఆ డైరెక్టర్ల మీద లేని అటాక్ నా మీద ఉంది, ఎందుకంటే ఐ కెన్ ఈజీలీ సెన్స్ దెర్ ఆర్ సమ్ పర్సనల్ ఎజెండాస్. కొంచెం కొంతమంది, అంతమంది అని చెప్పను, కొంతమంది. అట్ ద సేమ్ టైమ్, ఎందుకు డైలాగులు మీకు గుర్తున్నాయంటే, ఈ ఎవరైతే అటాక్ చేసి ఎవరైతే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో, దే ఆర్ కన్వీనియంట్లీ క్రిటిసైజింగ్. సి, దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అండ్ కన్వీనియంట్ క్రిటిసిజం. సో ఏదో డ్యాన్స్ మూమెంట్లో ఒక జేబులో పాకెట్ల గురించి మాట్లాడుతున్నారు, బట్ కట్నం తీసుకొని కాపురం చేసే మగవాళ్ళు చేస్తే మగవాడు వ్యభిచారం చేసినట్టు డైలాగ్ రాశాను, దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టేశారు. ఎందుకంటే మంచి డైలాగ్ కదా, అమ్మాయిలందరికీ విపరీతంగా నచ్చిన, చాలామంది కాల్ చేశారు, ఆ డైలాగ్ చాలా మంచి డైలాగ్. అలాగే హీరోయిన్ ఎప్పుడైతే నువ్వు నా వెనకాల పడ్డ నాకు ఇబ్బందిగా ఉంది అంటుందో, అప్పుడు హీరో రెండు చేతులు పెట్టి దండం పెట్టి, మీకు నా ప్రేమ అర్థమయ్యేంత వరకు ఇంకా మీ జోలికి రాను అంటాడు. అబ్బాయిలందరికీ కూడా, ఒక అమ్మాయి ఎప్పుడైతే పింక్ సినిమాలు చెప్పినట్టు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఎప్పుడైతే నో అని చెప్పిందో, ఆ నోని రెస్పెక్ట్ చేయాలి మనం. సో ఆ థాట్ నుంచి వచ్చిన డైలాగ్ అది. సో దీని గురించి కూడా ఎవరు మాట్లాడరు, ఎవరైతే నెగిటివ్ స్ప్రెడ్ చేద్దాం అనుకున్నారు. సో ఎన్నో మంచి డైలాగులు, ఎన్నో మంచి విషయాలు సినిమాలో ఉన్నప్పుడు దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టి, కన్స్ట్రక్టివ్ని పక్కన పెట్టి కన్వీనియంట్ క్రిటిసిజం చేసిన వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నా ఫీలింగ్. అంతే.